ఈ మాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా పెళ్ళాంపిడంతో ఎప్పుడన్నా విజయపడతాను బతకనిస్తారా? వీటి ఎప్పుడన్నా తెలుగు రోహింగ్యా? వీటి తరిమి కొట్టండి అంటారేమో, మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో, ఓన్లీ తెలుగుదేశం మాత ఓట్లేసే వాళ్ళు ఉంటుంది ఆంధ్రలో అంటారా? ఫ్యూచర్లో చెప్పండి, ఎక్కడ చూసుకుంటాం? ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకున్నాం. పోతాని కృష్ణ తీసిపరిచి నర్సింగు జాతీయన్న పేరు మార్చుకొని ఏ కరీంనగర్లో ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు మనం బిడ్డల్లా చూస్తారు. మీలాంటి నాయకులు ఉంటే, ఇదే ఉమ్మడి ఆంధ్రలు ఉంటే నాశనమైపోయే దేశం. అదృష్టం రెండు ముక్కలు అవటం, కేసీఆర్ లాంటి గొప్ప మహానుభావుడు మాకు రాబట్టి మేము ఆంధ్రాన్ని ఫీలింగ్ లేకుండా మా బిడ్డలు అన్న ప్రేమిస్తున్నాడు. మీకేమైనా నీతి నిజాయితీ గురించి మనస్ఫూర్తిగా బతకాలనుకుంటే, హోల్ హెడెడ్గా ఎలా రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి కేసీఆర్ దగ్గర కూర్చొని నేర్చుకోండి. సాటి మనుషులు ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. కేసీఆర్ రాజకీయాలు చేయొచ్చు, కేసీఆర్ అందరూ హామీలు ఇవ్వచ్చు, అది వేరే. ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్నవాడిగా కేసీఆర్ కాళ్ళు కడిగి పాదాబాదం చేసి అన్న ఎలా మంచి మాటలు మాట్లాడాలి ఒకసారి నేర్చుకోండి కేసీఆర్ దగ్గర. ఇంకా కేసీఆర్ గారే హక్కు కూడా ఉంది. ఇన్నాడు తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి ఆయన కోపంగా నాలుగు మాటలు అన్నా తప్పు లేదు, ఆయన నీతిగా మాట్లాడాడు. మా పేచి తెలంగాణ ప్రజలు, మాకున్న పేచి మీతో కాదు, ఆంధ్ర నాయకులతో. మీ ప్రజలంతా క్షేమంగా ఉండొచ్చు మా బిడ్డలు అని కేసీఆర్ అన్నాడు. మీరు ఏమయ్యా, ఒక్క నందికే మమ్మల్ని ఒక దెబ్బకి నా లోకల్ తీసి పారేసావే. మరి ఇక ఏం మాట్లాడాలి మీ గురించి? మేము చెప్తావా? నేనెక్కడే ఉంటా. చూసారండి లోకేష్ బాబు గారిని నా ముందు కూర్చోబెట్టండి. ఎస్ పోసాని, నేను చెప్పింది కరెక్ట్ అనిపించండి. మీ అందరూ వింటే నేను చంపరేసి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. తెలుసుకుంటా సార్, అందుకే నాకు సిగ్గేస్తుంది సార్. నంది అనౌన్స్మెంట్ రాగానే షూటింగ్లో ఉన్నా, అమ్మా టెంపర్కి వచ్చింది సూపర్. అందరు నాకు అందరు ఫోన్లు అన్నా, నీకు జన్యున్కి వచ్చిన వాడు, మీడియా వాళ్ళు ఫోన్ చేశారు, బయట వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వెళ్ళి సానాజీ టీవీ మీద కూర్చుంటే అమ్మ అవార్డులు, అపలాన అవార్డులు పంచుకున్నారు, గెలుచుకున్నారు. అన్నా నేను రేపు అడుగుతాను, నన్ను గ్యారంటీగా పోసాని కూడా పరివేసి కమ్మోడుగా తెచ్చుకున్నాడని. ఈ నంది నాకు వద్దు, ఈ నంది నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఎవరిని తిరస్కరిస్తున్నా వినమ్రంగా. ఇలాంటి నీచమైన పద్ధతిలో నందులు తీసుకునే కర్మ నాకు లేదు, ఆ సంస్కారం నాకు లేదు. ఈ నంది నాకు వద్దు, తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటా చెప్పమంటారా? ఈ నందులు రద్దు చేయండి. సీఎం గారు అన్నారు కదా ఐవీఆర్సీ పద్ధతిలో పెడతామను, పెట్టమన్నది. అప్పుడు నా నంది రాకపోయినా చంద్రబాబు గారు కాళ్ళ దండం పెట్టి కాళ్ళ పాదాబంది చేయటప్పుడు ఇక్కడ వచ్చేస్తాం మళ్ళీ హైదరాబాద్. పెట్టండి. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మనస్సాక్షి మీరు అనుకోండి సార్, మీరు యు ఆర్ గ్రేట్ లీడర్, నో డౌట్ ఎట్ ఆల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. గొప్ప పరిపాలనా అధ్యక్షులు, నో డౌట్ ఎట్ ఆల్. సమర్థులు, నో డౌట్ ఎట్ ఆల్. మీ కళ్ళ ముందు చాలా జరిగినాయి కదా, ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎంతోమంది పట్టుకొని పేపర్ రద్దు చేశారు కదా, ఎగ్జామ్ రద్దు చేశారు కదా, పక్క వాళ్ళు అన్యాయం కాకుండా. అలాగే చాలామంది అన్యాయం అయిపోయారు అనుకుంటున్నారు, రద్దు చేయండి. ఏడు తప్పు, దేనికి ఇగో, దేనికి అహంకారం చెప్పండి? ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నంది వద్దు. ఈ రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయే వరకు నంది ముట్టుకోరు. నంది ఇంకా కూడా నేను చూడడం, తప్పు దిద్దుకుంటారా? నంది రాకపోయిన పర్లా, రేపు దీనికంటే టెంపర్ కంటే మంచివాడు దొరికాడు మురళి, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్గా ఫీల్ అవుతా. ఇన్ని ఘోరమైన మాటలా, నంది ఆపేస్తా నందా? మీ సొంత సొమ్మ ఇది, సొంత సొమ్మ చెప్పండి. మీ పర్సనల్గా బంగారు నంది పెట్టుకోండి, లోకేష్ బాబు బంగారు నంది. ఉన్న కమ్మాలకి ఇవ్వదచ్చుకున్నావా? ఇచ్చుకో. ఇష్టమైన ఇచ్చుకోవాలి, ఇచ్చుకో. నిజాతికి ఇచ్చుకోదలుచుకున్నావా? నువ్వు నిజాతికి ఇవ్వదలుచుకుంటే ఇంత నీచంగా మామే నిందలేవు. తెలుగు రోహింగ్యాలు చేయ మమ్మల్ని, మమ్మల్ని నాలుగు లోకలు చేస్తావా? ఎలా బొంబాయిలో కూర్చారు, ఇప్పుడు బాల దగ్గర వాళ్ళు ఎట్టబడి కూర్చారే,
ఉండదురా ఓరి మారాటి రెండుమని అట్లా కొట్టించాలనుకున్నావా? మతకాలకాలు లేకపోతున్నావా? ప్రాంతీయ దురభిమానం పెట్టదలుచుకున్నావా? దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి ఏంటి? నువ్వు చెప్పు, నువ్వు ట్యాక్సీ కడుతున్నావు నాకు తెలుసు. ఇక్కడ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓట్లేదా? ఎవరికి హైదరాబాద్లో ఆధారం లేదా? మీ సొంత ఇండ్లు లేవా? సొంత ఇండ్లు ట్యాక్స్ ఎక్కడ కడతావు? ఏ డబ్బులు గుంటూరులో కడతావు? తీసుకెళ్ళి హైదరాబాద్ ఇండ్లు ఉంటే ఎలా కడతావు? తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు అడమే రాజకీయం చేయట్లేదా? నువ్వేసి అడగకూడదు. రాజులు వారి సేవలు నరక ప్రాయమని బదా పైగా ఒక పిచ్చి సెట్ పెట్టు విమర్శిస్తే మూడేళ్ళు నందులు ఇవ్వం. మీ అబ్బసొమ్మ ఏ సెట్ పెట్టేది విమర్శ తీసుకోవా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించాడు ప్రభుత్వాన్ని? తప్ప అది. ప్రభుత్వం తప్పులు చేస్తే చంద్రబాబు ఎన్నోసార్లు విమర్శించాడు. సౌహృదంతో తీసుకున్నారు ఇక్కడ. అది చంద్రబాబు ఎలాగొట్టారు రాజకీయాల నుంచి చెప్పండి. నువ్వు ఎన్నిసార్లు విమర్శించారు చంద్రబాబు గారు? మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎన్నిసార్లు విమర్శించారు? ఎందుకు విమర్శించారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, విమర్శించారు కదా. మిమ్మల్ని కొట్టారా? మిమ్మల్ని నాలుగు నుంచి మీ చిత్తులు పంపించారా? మేము కూడా నమ్మాం కదా మీ మాటలు, కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మరి మా దాకా వచ్చే వారికి లోకల్ నాలుగు రోజులకి ఏంటయ్యా? మమ్మల్ని ఏం చేసుకున్నావు?